మహాగణాధిపతి నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజుల్లో అందరికీ కూడా శని భగవానుడు అంటే చాలా భయం. అమ్మో శని అని భయపడుతూ ఉంటారు. ఈ శని భగవానుడు మూడు రకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా మూడు రకాలుగా శని భగవానుడి వల్ల ప్రతి ఒక్కరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మీకు ఏలినాటి శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, ఆర్థికంగా విపరీతమైన ఇబ్బందులు కలుగుతాయి, రుణబాధలు పెరిగిపోతాయి, శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎంత కష్టపడ్డా జీవితంలో అభివృద్ధి లేదండి, మా జీవితం ఎప్పుడు ఇలానే ఉందండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి కారణం శని ప్రభావమే. మేమెంత కష్టపడ్డా చేతిలో రూపాయి నిలవట్లేదండి అని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం శని ప్రభావం అయ్యుంటుంది. తస్మాత్ జాగ్రత్త, శనిని గమనించుకోండి. మరి శని ప్రభావం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? శని మూడు రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. ప్రస్తుతం ఏలినాటి శని మూడు రాశి వాళ్ళకి నడుస్తోంది. ఆ ముగ్గురు రాశులకి ఏలినాటి శని తీవ్రంగా పనిచేస్తుంది. వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, ఈ మూడు రాశుల వాళ్ళకి ఏలిన నాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. దానివల్ల ఆర్థికంగా సమస్యలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చెయ్యాలి. ఒక్కొక్క గ్రహానికి మూడు చప్పున నవగ్రహాలు, 9 గ్రహాలకి 9 × 3 27 ప్రదక్షిణలు చేయండి. వృశ్చిక రాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, ఈ మూడు రాశుల వాళ్ళు ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేస్తే ఏలినాటి శని బాధ నుంచి సులభంగా బయటపడవచ్చు, శని ప్రసన్నుడవుతాడు. అలాగే తర్వాత అర్ధాష్టమ శని అని ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని ఏలినాటి శని కన్నా ఇంకొంచెం ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ అర్ధాష్టమ శని అనేది ప్రస్తుతం కన్యారాశి వాళ్ళకి నడుస్తుంది. కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ అర్ధాష్టమ శని వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే శనివారం పూట వీలైనప్పుడు హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేయండి. హనుమంతుల వారిని దర్శనం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసుకుంటే ఈ అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఆ తర్వాత మూడవది అష్టమ శని. దీని ప్రభావం ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. ప్రస్తుతం వృషభ రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. తీవ్రంగా అసలు జీవితం మీద విరక్తి కలుగుతోందండి అని ప్రస్తుతం వృషభ రాశి వాళ్ళందరూ భావిస్తున్నారు. దానికి కారణం అష్టమ శని ప్రభావమే. ఈ అష్టమ శని ప్రభావం నుంచి బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ప్రతి ఆదివారము గోవుకి ప్రదక్షిణలు చేయండి. ప్రతి శనివారము గోవుకి ప్రదక్షిణలు చేయండి. శనివారం ఆదివారం గోవుకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారంగా తినిపించండి. అష్టమ శని తీవ్రత తగ్గుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఏలిన నాటి శని అనేది చీమ గుట్టినట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి. అర్ధాష్టమ శని అనేది తేలుగుట్టినట్టు బాధ పెడుతుంది. కానీ అష్టమ శని అనేది పాము కాటులాగా ఇబ్బంది పెడుతుంది. ఇలా మూడు రకాలుగా శని ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే ఈ రాశుల వాళ్ళు వృశ్చికం, ధనుస్సు, మకరం, కన్యా, వృషభ, ఈ 5 రాశుల వాళ్ళు ఈ శని ప్రభావం నుంచి బయటపడాలంటే ఈ విధి విధానాలు పాటించండి. మీకున్న అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, రుణబాధలు తొలగిపోతాయి, శని బాధలు తొలగిపోతాయి. శని అనుగ్రహం వల్ల మీ ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.